Hi guys, this is Ishwar Bolagar. Welcome back to our channel, Ishwar Bolagar Fitness. So, Telugu fitness content को समीकर subscribe जेसे इसको ना अदलने button ना bell icon क्लिक जेसे इसको ने. So, मरम last video bicep में जेसे ना का 6 varieties of biceps. So, ఇప్పుడు ఈ వీడియో అనేది మనము ట్రైసెప్ వీడియో చేస్తున్నాను అన్నమాట. ట్రైసెప్ లో కూడా 6 వేరియేషన్స్ చూపిస్తా. ఆ సెపరేట్ వేరియేషన్స్ ఫ్లెక్స్ ఎలా చేయాలి, కాన్సంట్రేటెడ్ గా ఎట్లా కొట్టాలి అనేది చూపిస్తా. మీరు చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఆ ఫామ్ అనేది కరెక్ట్ కొట్టదు, అట్లనే వెయిట్ ఎంత పడుతుందో అంత కొట్టేస్తుంటారు. సో ఈ వీడియోలో అంత క్లారిఫై చేస్తాను అన్నమాట. సో మనం ఫస్ట్ వేరియేషన్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వార్మ్ అప్ చేయండి. వార్మ్ అప్ తర్వాతనే మీరు ఏ వర్కౌట్ కైనా వెళ్ళండి. ప్రతి వీడియోలో ఇదే చెప్తుంటాను నేను, వార్మ్ అప్ తర్వాతనే ఏ వర్కౌట్ కైనా వెళ్ళాలి. సో మనం ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేసేది. ఫస్ట్ మనం డైమండ్ పుషప్స్ కొట్టాలన్నమాట. డైమండ్ పుషప్స్ వేరియేషన్ లో యాడ్ కాదు. డైమండ్ పుషప్స్ 4 సెట్స్ కొట్టండి, 12 12 రిపిటేషన్స్ కొట్టండి. అలవాటు చేసుకోండి డైమండ్ పుషప్స్ అనేది, ట్రైసెప్ మీద మసిల్ ఫిట్ పడతాయి. సో ఇప్పుడు మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి క్లోజ్ గ్రిప్. మనం బార్బుల్ ఎట్లా మనం బెంచ్ ప్రెస్ ఎట్లా చేస్తామో దాని క్లోజ్ గ్రిప్ పట్టుకోవాలి, ఓవర్ హెడ్ బెంచ్ ప్రెస్ అనమాట. అది మనకు ట్రైసెప్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూపిస్తా. కరెక్ట్ వేరియేషన్ ఎట్లా చేయాలో చూడండి ఒకసారి. సో మనం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ మీద పడుకున్నాక క్లోజ్ గ్రిప్ పట్టుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్స్ ఉంటాయి కదా, మార్కింగ్స్ క్లోజ్ గ్రిప్ పట్టుకోండి. లేకపోతే కొంతమంది ఈ నుంచి కూడా పట్టుకుంటారు ఇట్లా, బట్ నేను ఈ మార్కింగ్సే పట్టుకుంటున్నాను లోపల. చూడండి కరెక్ట్. పై ప్రెస్ చేయాలి, ఎంత ప్రెస్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుంది నాకు. చూడండి కరెక్ట్ ఫామ్ రావాలి. కరెక్ట్ ఫామ్ వచ్చి కరెక్ట్ ప్రెస్ చేస్తే మనకు ట్రైసెప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా మనము 8 to 10 రిపిటేషన్ చేయండి. సో ఇది మనము 8 to 10 రిపిటేషన్ చేయండి. బిగినర్స్ అయితే 8 to 10 రిపిటేషన్ చేయండి. లేదు ఒక 6-7 మంత్స్ అయింది వర్కౌట్ చేస్తున్నా అంటే, నేను కూడా అట్లానే నాకు 10 మంత్స్ అయిపోయింది వర్కౌట్ చేస్తూ, నేను ఎట్లా చేస్తాను అంటే 12 to 15 రిపిటేషన్ చేస్తాను. మాక్సిమం అయితే ప్రతిదీ 12 రిపిటేషన్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ. సో ఇవి 4 సెట్స్ చేయండి, కంపల్సరీ 4 చేయండి. 3 వేసి ఆపేయకండి, 4 సెట్ చేయండి. మీకు మంచిగా ఆ ఎక్స్టెన్షన్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాము. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ డంబుల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఫ్లాట్ బెంచ్ మీద పడుకోండి. ఎట్లా కరెక్ట్ ఎట్లా ఫామ్ చేయాలో చూడండి ఒకసారి. ఫ్లాట్ బెంచ్ మీద పడుకోండి. మన చేతి అనేది మరీ ఇట్లా కాదు, ఇట్లా పెట్టుకోండి. మనకు 90 డిగ్రీస్ ఉండాలి హ్యాండ్ అనేది. తీసుకొని కరెక్ట్ కింద తీసుకొని పైకి ప్రెస్ చేయాలి మనం. ఇది చూడండి ఒకసారి ట్రైసెప్ అనేది పైకి ఎంత ప్రెస్ చేస్తే మనకు అంత ఎఫెక్ట్ పడుతుంది. సో స్లోలీ కింద వేసుకోవాలి, అలా పైకి ప్రెస్ చేయాలి. 3 4 5 6 7 8 9 10. సో కరెక్ట్ ఆ మజిల్ అనేది ఎక్స్టెన్షన్ కావాలి కరెక్ట్. మనం ఎంత మంది ప్రెస్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుంది మనకు ట్రైసెప్ మీద. సో ఇది ఎట్లా చేయాలంటే మనం కరెక్ట్ 8 to 10 రెపిటేషన్ చేయండి. ఇంతకుముందు చెప్పినట్టే ఆల్రెడీ ఒక 6-7 మంత్స్ వర్కౌట్ 1 ఇయర్ వర్కౌట్ చేసే వాళ్ళు ఏం చేయండి అంటే, వాళ్ళు 12 to 15 రెపిటేషన్ చేయడం ట్రై చేయండి. సేమ్ మేబీ ఇట్లా 4 సెట్స్ చేయండి. సో ఇది మన సెకండ్ వేరియేషన్ అయిపోయింది. థర్డ్ వేరియేషన్కి వెళ్ళిపోతాం. సో మన థర్డ్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్ అనమాట. స్మిత్ మిషన్ దగ్గర ట్రైసెప్ పుష్ డౌన్ రాడ్ పెట్టుకోవాలి మనం పైకి. సో ఇది ఎట్లా చేయాలంటే, పాపం చేయాలి బిగినర్స్ అనేది, బిగినర్స్ ఏం చేయాలంటే స్టేట్కి వెళ్ళిపోవాలి. స్టేట్కి వెళ్ళిపోని ఈ చేతులు అనేది ఇట్లా సైడ్కి తీసుకోవాలి మనం. సైడ్కి తీసుకొని షోల్డర్కి ఇట్లా చెస్ట్ పైకే ఉండాలి మనం. ఎట్లా చేయాలంటే చూడండి, కింద కూర్చోండి. ఒక నిమిషం చూపిస్తాం మీకు పర్ఫెక్ట్గా ఇట్లా వెయిట్ ఎట్లా పెడతారు చూడండి. ఇది బిగినర్స్ చెప్తున్నాను, బిగినర్స్ అంటే ఎట్లా చేయాలంటే 1 2 మనం ఎంత కిందకి ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుంది మనకు. 3 మొత్తం పైకి ఇట్లా తీసుకోకండి. 4 5 సో ఇది బిగినర్స్ అనమాట. అదే కొంచెం ఇంటర్నిప్స్ ఒక 6 to 7 months 8 months 1 ఇయర్ వర్కౌట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం బెండ్ కావాలి. ఇవి ఫ్లాట్ పెట్టాలన్నమాట, ఫ్లాట్ పెట్టి చూడండి. 1 మొత్తం ఎండ్ పట్టుకోవాలి మనం, లోపల పట్టుకో ఎండ్ పట్టుకొని. 2 3 4 5 చూడండి ఎంత కింద ప్రెస్ చేస్తే మనకు అంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా సేమ్ 8 to 10 రెపిటేషన్ బిగినర్స్, అదే ఇంటర్నిప్స్ అయితే 12 to 15 రెపిటేషన్ చేయండి. సో ఇవి కూడా 4 సెట్స్ చేయండి. కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ చేయండి మీరు. దీంతో మనం రోప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దీని తర్వాత రోప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా డబుల్ డబుల్ అవుతుంది. సేమ్ ఇదే మాట, కానీ రోప్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట మనం దాన్ని.
సేమ్ అది ఇట్లా ఇంతే ఉంటుంది. సో ఇది మన థర్డ్ వేరియేషన్. ఇప్పుడు మనం ఫోర్త్ వేరియేషన్కి వెళ్దాం. సో మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి వన్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. కూర్చొని చేయాలి, నిల్చొని కూడా చేయొచ్చు, కానీ కూర్చొని చేయాలి. ఎందుకంటున్నా అంటే మనం బ్యాక్కి సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకున్నాం అనుకో మనకు ఇక్కడనే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, లేకపోతే మనం నిల్చున్న అనుకో కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్లా బాగా అనిపిస్తుంది, ముందు అవుతుంది. సో అది స్ట్రెయిన్ అవుతుంది అనమాట బ్యాక్కి. అందుకనే నేను కూర్చొని చేయండి పర్ఫెక్ట్గా. చూపిస్తు చూడండి మనం ఎట్లా ఎట్లా చేయాలంటే చూడండి పర్ఫెక్ట్గా. మనం ఈ 90 డిగ్రీస్ ఉండాలి. మొత్తం కింద ప్రెస్ చేయండి ఫస్ట్, కింద ప్రెస్ చేసి మొత్తం పైకి స్ట్రేట్గా ప్రెస్ చేయాలి. ఇది వన్. ఇట్లా కరెక్ట్ ఫార్ములా రావాలన్నమాట మనకు. టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. సో ఇట్లా మనం 8 to 10 రెపిటేషన్ సేమ్ ఇంతకుముందు ఎట్లా చెప్పినాను బిగినర్స్కి, ఇంటర్మీడియట్స్కి ఎట్లా చెప్పినాను సేమ్ అంతే చేయండి. కానీ వెయిట్స్ ఒక్కొక్క దానికి పెంచుతూ పోవాలి. ఫస్ట్ వెయిట్ ఎంత కొట్టావో లాస్ట్ వెయిట్ అంతే కొట్టద్దు. ఫస్ట్ వెయిట్ ఒకటి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా పెంచుతూ పోవాలి. రెపిటేషన్కి ఇట్లా లాస్ట్ వెయిట్ మీరు హెవీ కొడతారు కాబట్టి మినిమం 8 రెపిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే చూసుకోవాలని ముందు చెప్పినట్టే. సో సేమ్ ఇది కూడా సేమ్ టూ హ్యాండ్స్ ఉండి చేయాలి. సేమ్ ఇట్లా ఈ హ్యాండ్ 12, ఈ హ్యాండ్ 12 అయితేనే అప్పుడు మనకు వన్ కంప్లీట్ అయినట్టు, ఒక్క వేరియేషన్ కంప్లీట్ అయినట్టు. అట్లా మనం 4 టైమ్స్ చేయాలి. అది 8 to 12 రెపిటేషన్ చేయాలి. ఇంతకుముందు సేమ్ ఎట్లా చెప్పినట్టు అంతే. సో ఇదన్నమాట మనకు వన్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఫోర్త్ వేరియేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిఫ్త్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. సో మన ఫిఫ్త్ వేరియేషన్ మళ్ళీ స్మిత్ మిషన్ దగ్గర. ఇది ఏంటంటే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అనమాట. రోప్ పెట్టుకోవాలి మనం. రోప్ పెట్టుకొని ఎట్లా కొట్టాలి కరెక్ట్ చూడండి ఫామ్ అనేది. మీకు పర్ఫెక్ట్గా తెలియాలని యూజ్ పడుతుంది చూడండి. కరెక్ట్గా షేర్ చేసుకోండి. దీని తర్వాత ఇది దగ్గర మన ఈ ఎల్బోస్ అనేది కొంచెం దగ్గర పెట్టాలి, మరీ దూరంగా మరీ ఇట్లా పెట్టద్దు. తర్వాత మనం ప్రెస్ చేసి నా హ్యాండ్ చూడాలి కరెక్ట్ హ్యాండ్ మూమెంట్ ఎట్లా అవుతుంది అనేది. 1, 2, 3, 4, 5 మనం ఎంత ఎక్స్టెండ్ చేస్తే అంత మంచి ట్రైస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట చూడండి. 6, 7, 8. సో ఇట్లా మనము సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే బిగినర్స్ ఎంత చేయాలనేది 8 to 10 రెపిటేషన్స్, 12 to 15 ఇంటర్రప్ట్ చేయాలి. సో ఇది మన ఫిఫ్త్ వేరియేషన్ అయిపోయింది. పర్ఫెక్ట్ చేయండి. మీరు ఎంత స్లోగా చేసి ఎంత పర్ఫెక్ట్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుంది. మీకు మజిల్ గ్రోత్ కూడా అంత ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మజిల్ కావాలంటే మనం కరెక్ట్ ఫామ్లో చేయాలన్నమాట. సో ఇది మన ఫిఫ్త్ వేరియేషన్. వెయిట్స్ అయితే పెంచుకుంటూ ఉండండి. ఇది మన ఫిఫ్త్ వేరియేషన్ అయిపోయింది. సిక్స్త్ వేరియేషన్లోకి వెళ్ళిపోతాం. అండ్ లాస్ట్ వేరియేషన్ అది మన సిక్స్త్ వేరియేషన్. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ డిప్స్. అది మిషన్ పైన ఇట్లా కొట్టాలి చూడండి. చెస్ట్కి ఇట్లా కొట్టచ్చు, ట్రైసెప్కి ఇట్లా కొట్టచ్చు. ట్రైసెప్కి ఎట్లా కొట్టాలి పర్ఫెక్ట్ అనేది చూడండి. చాలామందికి ఇది అలవాటు లేదు, అలవాటు ఉండదు. మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఇది మనకు ఫుల్ ఎఫెక్ట్ పడుతుంది మన ట్రైసెప్ మీద కూడా చూడండి. లెగ్స్ అనేది మనం చూడండి ఒకసారి ఇట్లా ఇది చేయాలన్నమాట. లెగ్స్ స్టేట్ పెట్టండి ఎప్పుడు చూడండి. కొంచెం ముందు బెండ్ కావాలి. 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇట్లా సేమ్ 8 to 10 రెపిటేషన్స్, 12 రెపిటేషన్స్ చేయాలి. 4 సెట్స్ చేయండి. 4 సెట్స్ కాకపోతే 3 సెట్స్ చేయండి, కానీ పర్ఫెక్ట్ చేయండి. ఇవి కొంచెం అలవాటు చేసుకోండి. ఇట్లాంటివి చేయడు మనకు అప్పుడే ట్రైసెప్ మీద ఆ గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. ఎప్పుడు డంబుల్స్, ఎప్పుడు బార్బుల్స్ చేయాలి. ఇవి కొట్టాలి మనం అప్పుడప్పుడు. చెస్ట్ మీద ఇట్లా లోయర్ చెస్ట్ మీద కరెక్ట్ పడుతుంది ఇట్లా మనం బెండ్ చేసినప్పుడు చూడండి. సో ఇది మన సిక్స్ వేరియేషన్. ఇది మనం ఎండ్ ఆఫ్ ది వీడియో అనమాట. ఈ సిక్స్ వేరియేషన్స్ పర్ఫెక్ట్ పర్ఫామ్ చేయండి. ఈ సిక్స్ కాదు, ఇంకా వేరే వేరియేషన్స్కి ఇట్లా పెడతా. సో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే మనకు ఆ మజిల్ మీద స్ట్రెయిన్ కావాలి. మజిల్ స్ట్రెయిన్ అయ్యి మజిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత రికవర్ అవుతుంది మంచిగా. ఆ మజిల్ని మనం ట్రైన్ చేయకపోతే మనకు తొందరగా ఆ గ్రోత్ అనేది ఉండదు. మరి ఒక 1 మంత్ వచ్చేయాలి, 2 మంత్స్ వచ్చేయాలంటే ఏది పాసిబుల్ కాదు. టైం తీసుకుంటుంది. మనం డైట్ ఇట్లా కంప్లీట్ మెయింటైన్ చేయాలి పర్ఫెక్ట్గా. సో ఇవి మన సిక్స్ వేరియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్్ట్ చేసి ఉండండి. నెక్స్ట్ డైట్ వీడియోస్కి ఇలా పెడుతున్నా నేను. లంచ్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్టూడెంట్కి యూజ్ అయ్యేటివి ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.